హిజ్రీ శకం 11వ సంవత్సరము దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణము సంభవించింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణం సంభవించిందన్న వార్త ఎప్పుడైతే మదీనా నగరంలో వ్యాపించిందో ఉమర్ రజిలను వారు ఆ వార్త విని జీర్ణించుకోలేకపోయారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారని ప్రజలు ఎందుకు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు? ఎక్కువగా అభిమానించేవారు కదా, ప్రవక్త వారంటే ఆయనకు ప్రేమ కదా. ఆ ప్రేమ కొద్దీ ఆ విషయాన్ని ఆయన తొందరగా జీర్ణించుకోలేకపోయారు. వెంటనే కత్తి చేతిలో పట్టుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించారని ఎవరైనా మాట్లాడితే అతని తల తీసేస్తాను జాగ్రత్త అని ప్రకటించడం ప్రారంభించేశారు. అయితే ఆ తర్వాత అబూబకర్ రజిల్లాను వారు ప్రజల ముందరకు వచ్చి నిజంగానే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరమదించారు, మరణించారన్న విషయము ప్రకటించగా అప్పుడు ఉమర్ రజిల్లాహు తలా అన్హు వారు ఆలోచనలు పడిపోయారు, బాధలు పడిపోయారు. నిజంగానే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించారన్న విషయము అప్పుడు ఆయనకు అర్థమయ్యింది. తర్వాత ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించటం అన్న విషయాన్ని తెలుసుకొని చాలా బాధపడ్డారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణం సంభవించిన తర్వాత మిత్రులారా, ప్రజల నాయకుడు, ముఖ్యంగా విశ్వాసుల ముస్లిముల నాయకుడు ఎవరవ్వాలి, ఈ విషయంలో సహాబాల మధ్య భేదాభిప్రాయము కలిగింది. ఎవరిని ముస్లిముల విశ్వాసుల నాయకునిగా ఎన్నుకోవాలి అంటే వేరే వేరే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఉమర్ రజిల్లాను వారు ప్రజలందరి సమక్షంలో లేచి నిలబడి అబూబకర్ రజిల్లాను వారి చెయ్యి పట్టుకొని, చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో కూడా మనందరిలో కంటే గొప్ప వ్యక్తి అబూబకర్ రజిల్లాను వారు, నేను ఆయనను విశ్వాసుల ముస్లిముల నాయకునిగా అంగీకరిస్తున్నాను, మీరేమంటారు నా ఈ అభిప్రాయం గురించి అని లేచి అడగగానే అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఉమర్ రజిల్లాను వారి అభిప్రాయంతో ఏకీభవించారు. అబూబకర్ రజిల్లాను వారిని మన నాయకునిగా ఎన్నుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరము లేదు అని వారందరూ ముక్తకంఠంగా ఉమర్ రజిల్లాను వారి అభిప్రాయంతో ఏకాభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం అబూబకర్ రజిల్లాను వారు ముస్లింల మొదటి ఖలీఫా, మొదటి ధర్మ ఖలీఫాగా ఎన్నుకోబడ్డారు.